ఏమంటుండు నేడు అన్ని నియోజకవర్గాల్లో నిరసనలట కవిత అరెస్టు రాజకీయ కుట్ర అంటుండు హరీష్ రావు ఎట్లా రాజకీయ కుట్ర అవుతుంది పంతొమ్మిదో తేదీన సుప్రీంలో ఈడీ సమాధానం చెప్పాలి కేటీఆర్ వంద శాతం చెప్పాల్సిందే మీరు అడిగిన దానికి మీరు వేసిన పిటిషన్కి వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే అసలు మీరు చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు చెప్పుడు వీళ్ళు చెప్పుడు తర్వాత మీరు చెప్పుర్రి సారా సారాదందా నిజమా కాదా చెప్పండి ఒబెరాయ్ హోటల్కి పోయి ఈమె సారాదందా లెక్కలు తేల్చిందా లేదా చెప్పండి ఇగో నేడు అన్ని నియోజకవర్గాల్లో నిరసనట హరీష్ రావు అసలు హరీష్ రావు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే ఆ ఇంద్రభవనం లాంటి కల్వకుంట్ల కవిత ఇంటికి నేను అనుకోవడం హరీష్ రావు మొట్టమొదటిసారి అడుగుపెట్టి ఉంటాడు మొట్టమొదటిసారి ఎందుకంటే వీళ్ళకి అంత టర్మ్స్ లేవు అంత మాటలు లేవు కవితకి హరీష్కి మధ్య అంత మంచి సుహృద్భావ వాతావరణం లేదు ముందు నుంచి కూడా ఇది ఇప్పుడు కాదు గతంలో నుంచి కూడా వీళ్ళకి లేదు వీళ్ళు తెలంగాణ ఉద్యమం అంతకుముందు నుంచి కూడా వీళ్ళకి సరిగ్గా లేదు ఇప్పుడు మెదక్ స్థానం నుంచి కవిత పోటీ చేద్దామని కేసీఆర్ దగ్గర ప్రపోజల్ పెట్టంగానే ఎందుకంటే ఆమె నిజామాబాద్లో ఓడిపోద్దని తెలుసు పోటీ చేసే అవకాశం లేదు వీళ్ళకి బలంగా ఒకే ఒక్క స్థానం ఏదైనా ఉంది అటు ఇటు అంటే ఒక మెదక్ ఎందుకంటే అక్కడ సిద్దిపేట హరీష్ రావు ఉన్నాడు ఇక్కడ కేసీఆర్ గజ్వేల్ ఉన్నది సో అక్కడి నుంచి పోటీ చేస్తే నిన్న రాజకీయ భవిష్యత్తు ఏందని తండ్రి దగ్గరికి పోతే హరీష్ దీన్ని తెలుసుకొని ఇది ఎట్టను ఉందని చెప్పి నలుగురు మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలని ఎటు మన రేవంత్ రెడ్డి దగ్గర పంపించింది సో ఈ దెబ్బతోని మేడం పని అయిపోయింది సో ఇద్దరికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది భగ్గుమనగా మొత్తం తలగబడుతుంది సో ఆ స్థాయి ఇది ఉన్నది సో మరి ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నాను మరి ఏమన్నా పోతే చెప్పలేము కానీ ఆ ఇల్లు ఎట్లుందో దయచేసి హరీష్ రావు గారు సమాధానం చెప్పాలి ఇంద్రభవనం లాంటి ఆ ఇంట్లోకి పోయినారు కదా ఆ ఇల్ల ఆ ఇల్లు ఎన్ని గదులున్నాయి ఎంత ముప్పై గదుల ఇల్లు అని అంటూ ఉన్నారు మీరు చెప్పాలి మరి దాని గురించి మా పార్టీ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు అప్రజాస్వామికం ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం కేసు సుప్రీంకోర్టులో ఒకవైపు పెండింగ్లో ఉంది కానీ శని ఆదివారాల్లో కోర్టుకు సెలవుంది కాబట్టి బీజేపీ రాజకీయ దురుద్దేశంతో పథకం ప్రకారం మా ఎమ్మెల్సీని శుక్రవారం అరెస్ట్ చేసిందని టి హరీష్ రావు ఆరోపించినారట తెలంగాణ ఉద్యమకారులని తెలంగాణ ప్రజలని ప్రశ్నించిన వాళ్ళని మీరు ఏ రోజున అరెస్ట్ చేసినారో హరీష్ రావు ఒక్క సమాధానం చెప్పబయా అందరినీ శుక్రవారం రోజే మీరు అరెస్ట్ చేసింది లెక్కలు ది నేను చూపిస్తాను నీకు లెక్కలు శుక్రవారం అరెస్ట్ చేసి శనివారం ఆదివారం హాలిడే వాళ్ళకి బెయిల్ పిటిషన్ వేసుకోవడానికి అవకాశం లేదని ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా అందరినీ దాదాపుగా అరెస్ట్ చేసింది మీరు అదే రోజున సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి శనివారం ఆదివారం హాలిడే ఉందని అరెస్ట్ చేసినారని వాళ్ళ మీదకి దోస్తున్నాడు తెలంగాణ భవన్లో శుక్రవారం మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని భారాసా పిలుపునిస్తోంది బీఆర్ఎస్ కార్యకర్తలు బాంబులు అనుకుంటున్నారు నిరసనలు కాదు ఎందుకంటే బాంబులు టపాసులు కాల్చాలా పెద్ద పెద్ద ఎత్తున ఎందుకంటే ఆమె లేకపోవడం ఇంకొకడు మిగిలి ఉన్నాడు కేటీఆర్ ఆయన కూడా పోతే ఆ పార్టీ ఏమైనా నిలబడడానికి ఏమైనా ఉనికిని చాటుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ మీ బీఆర్ఎస్ అనే పార్టీ ఈ పరిస్థితికి రావడానికి కారణకులు ఎవరండి వీళ్ళిద్దరే కదా కేసీఆర్ ఇంటర్నల్ సమావేశాల్లో చాలా ఆంతరంగికుల వద్ద దగ్గరగా ఉన్న వ్యక్తుల దగ్గర కూడా చెప్పేది ఇదే నేనేం పాపం చేసిన కేటీఆర్ కవిత కదా మొత్తం అంతా చేసింది నన్ను ఎందుకు జనం అని మాట్లాడింది కేసీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలు హరీష్ రావు నిరసన తెలపరు బాంబులు ఆలుస్తారు అది నీకు కూడా తెలుసు అని అనుకు అనుకు అనే ఆలోచనే ఆయన ఆయనలో ఉన్నది నీకు తెలియదా మొత్తం ఈ లిక్కర్ స్కామ్ అన్నదే మనల్ని పెద్ద ఇబ్బంది పెట్టిందని శుక్రవారం సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రాగా న్యాయమూర్తి పద్నొమ్మిదికి వాయిదా వేశారు కవితను అరెస్టు చేయబోమని ఈ సందర్భంగా ఈడీనే స్వయంగా చెప్పింది కానీ న్యాయస్థానంలో చెప్పిన మాటకు విరుద్ధంగా ఒక మహిళను శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేశారు బహ్ మహిళకు గుర్తొచ్చిందండి మహిళ ఏం పని చేయాలండి మహిళ సారా ఉద్యమానికి ఆమె ఏమన్నా దుబగుంట రోషమ్మన సారా ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహిళన సారా దందా చేయాలి అందరిని చంపాలని కోరుకున్నామే ఆమె ఈ దేశాన్నే మద్యం మత్తులో ఉంచాలనుకున్నది ఒక మహిళ ఆట అసలు ఇంత ఇంతకంటే గొప్ప ట్రీట్మెంట్ ఎవరికైనా ఇచ్చినారా అండి నోటీసులు ఇచ్చినారు ఓ రకరకాలుగా అసలు చాలా మంచిగా చూసుకున్నారా ఆమెని ఆమె వద్ద నో అంటే నో అన్నారు ఎస్ అంటే ఎస్ అన్నారు అసలు పాయింట్ ఏంటంటే ఇప్పుడు కాదు అరెస్ట్ కావాల్సింది ఎప్పుడో అరెస్ట్ కావాలా ఎందుకన్నది ఇప్పుడు మనం పొలిటికల్ డైమెన్షన్ మాట్లాడదాం